వెల్కమ్ బ్యాక్ టు నందన కలెక్షన్స్ అండి ఇంకేసారి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను మీకు ఏ ఐటమ్ నచ్చినా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి బాజ్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు యాప్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను వీడియోలో చూపించేవన్నీ ప్రొడక్ట్స్ కూడా విత్ ప్రై పిక్చర్స్ అండ్ ప్రైజెస్ ఉంటాయండి మీరు కార్ట్లోకి యాడ్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు ఓకే ఒకవేళ వాట్సాప్లో అయితే కనుక మీరు విత్ ప్రైస్ స్క్రీన్షాట్ తీసుకుని మా నెంబర్కి వాట్సాప్ చేయాలి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ త్రీ సిక్స్ సెవెన్ జీరో వన్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది సారీ మీరు ఎక్కడ బుక్ చేసినా కూడా సెకండ్ ఆర్ థర్డ్ డే డిస్పాచ్ చేస్తామండి ఆ లాస్ట్ వీక్ కొంచెం ఈ స్టోర్ వర్క్ అంతా షిఫ్టింగ్ అంతా ఉండటం వల్ల ఒక వన్ ఆర్ టూ డేస్ డిలే అయినాయి బట్ అన్ని డిస్పాచెస్ అయితే అయిపోతున్నాయి అండ్ ట్రాకింగ్ వచ్చేసి ఫోర్త్ డే లోపు ఇస్తాం వాట్సాప్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ట్రాకింగ్ గ్రూప్లో వచ్చేస్తుంది యాప్లో బుక్ చేసుకుంటే మీ మెయిల్కి ట్రాకింగ్ అనేది వచ్చేస్తుంది ఓకే ఫోర్ టు టెన్ వర్కింగ్ డేస్ ఇస్ ద డెలివరీ టైం అండ్ అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా తీయాలండి డ్యామేజ్ ఉన్న మిస్సింగ్ ఐటమ్ ఉన్నా అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే క్లెయిమ్ చేసుకోవడం కుదురుతుంది అన్నమాట అండ్ షాప్ డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో షాప్ అడ్రస్ ఇస్తాను ఈరోజు విజిట్ చేయాలనే వాళ్ళు విజిట్ చేయొచ్చు ఆఫర్స్ ఉంటాయండి వన్ వీక్ వరకు కూడా ఆఫర్స్ ఉంటాయి తర్వాత మళ్ళీ టెన్ డేస్ అయిపోయాక ఆషాఢం ఆఫర్స్ కూడా ఉంటాయి ఈ వీకెండ్ కూడా ఆఫర్స్ ఉంటాయి మీకు ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఓకే నియర్ బై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి హైదరాబాద్లో జేఎన్ టీ రోడ్లో టువర్డ్స్ ఫోరం మాల్ వెళ్ళే రూట్లో అనమాట లెఫ్ట్ సైడ్ కేఎస్ బేకర్స్కి ఆపోజిట్లో ఉంటుంది అండ్ గూగుల్లో మీరు సర్చ్ చేసిన నందన కలెక్షన్స్ కేపిహెచ్బి అన్న కూడా మీకు చూపించేస్తుంది లొకేషన్ అనేది మీరు నావిగేటర్ త్రూ కూడా రావచ్చు ఓకే నియర్ బై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి కొన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కూడా వస్తాయండి స్టోర్లో ఇంకొక వన్ వీక్లో లైక్ ఎలా అంటే మీకు ఇక్కడ ఉండేవి అక్కడ ఉంటాయి అనుకోవచ్చు బట్ కొన్ని డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ప్రైజెస్ అయితే సేమ్ ఉంటాయండి మోస్ట్లీ స్టోర్లో అయితే ఇప్పుడు ఇనాగ్రేషన్ ఆఫర్స్ అనేవి ఇస్తున్నాం అనమాట ఫైవ్ టు టెన్ పర్సెంట్ అండ్ చిన్న చిన్న సింపుల్ డైలీ వేర్లో మేకింగ్ చేస్తున్నాం స్పెషల్లీ స్టోర్ కోసం లైక్ లెంత్ డిఫరెన్స్ వస్తుందని చాలా వరకు నేనే కాదు చాలా మంది ఆన్లైన్లో సెల్ చేయడం కుదరదు షార్ట్ అయిపోయింది టైట్ ఉంది అంటారు బట్ చాలా మంది ప్రిఫర్ చేసేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కస్టమర్ సింపుల్ రెగ్యులర్ వేర్ గోల్డ్ లుక్ ఉండేవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు అఫోర్డబుల్ ప్రైస్ లైక్ బిలో ఫైవ్ హండ్రెడ్ అవి ఏంటంటే సైజెస్ అటు ఇటు అవుతాయి ట్రై చేసి తీసుకుంటే బాగుంటాయి అని ప్రిఫర్ చేస్తారు కాబట్టి మేమైతే ఆన్లైన్లో ఎక్కువ చేయించలేదు ఇన్ని రోజులు బట్ చాలా మంచి సింపుల్ కస్టమైజేషన్స్ గోల్డ్ రెప్లికా డిజైన్స్ అనేవి వస్తాయి ఒక వన్ వీక్లో సో వీలైతే కనుక ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఓకే అండ్ చాలా చాలా మంచి బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి ఈరోజు చూపించేవన్నీ కూడా కొత్త ఐటమ్స్ ఏ మన దగ్గరే కాదు మార్కెట్లోకి కూడా నాకు తెలిసి ఇంకా రాలేదు ఎయిటీ పర్సెంట్ అయితే కొత్తవే కంప్లీట్లీ న్యూ కలెక్షన్ అనమాట సో మిస్ చేసుకోకండి యాప్లో కావాలంటే యాప్లో బుక్ చేసేసుకోండి నేను క్లియర్గా అక్కడ కలర్ డిఫరెన్స్ ఉన్నా కూడా కలర్తో పాటు మెన్షన్ చేస్తాను కొన్ని టూ కలర్స్ ఉంటాయి కదా గ్రీన్లో పింక్లో అది చూసి ఏది కావాలో బుక్ చేసుకోండి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు పింక్ బుక్ చేసేసుకున్న తర్వాత వాట్సాప్లో చూడలేదండి పింక్ బుక్ చేసాం గ్రీన్ కావాలి అని అది చాలా ప్రాబ్లమ్ అయిపోతుందండి క్వాంటిటీ అటు ఇటు మారిపోతుంది కదా ఈ లోపు గ్రీన్ అయిపోయింది అనుకోండి ఆ క్వాంటిటీ అది అయిపోతుంది ఇదేమో మిగిలిపోతుంది సో దయచేసి అది ఒకసారి చూసుకుని మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకే అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే జడావులో కూడా ఒక టూ సెట్స్ ఉన్నాయి ఇది ఒక్కటే కాస్ట్లీ ఇది మిగతా అన్నీ కూడా మీకు థౌజండ్కి అటు ఇటులోనే ఉన్నాయి ఫస్ట్ అయితే మీకు ఇది చూపించేస్తాను బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి మనకి మైక్రో ప్లేటింగ్లో వచ్చేసింది అనమాట ఇయర్ రింగ్స్తో పాటు వచ్చింది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ పడుతుంది వన్ సెకండ్ ఓన్లీ నైన్ ఫిఫ్టీయే పడుతుంది ప్రైస్ అయితే డిజైన్ అయితే చూసేసుకోండి షార్ట్ వస్తుందండి షార్ట్ వచ్చేస్తుంది వెనకాల అడ్జస్టబుల్ హుక్ అనేది ఎక్కువ ఇచ్చేసారు జస్ట్ చిన్న స్టోన్స్ వస్తే లోపలికి వెళ్ళిపోతాయి ఇది మీకు ఒక వన్ ఇంచ్ ఉంటుంది అంతే ఈ పెండెంట్ ఓవరాల్ కింద గోల్డ్ బాల్ మైక్రో గోల్డ్ రెప్లికా అండి గోల్డ్ రెప్లికా మనం గోల్డ్లో చేయించుకున్నట్టే సింపుల్గా ఉంటుంది కంప్లీట్ మైక్రో పాలిష్ అనమాట మొత్తం అంతా కూడా చిన్న చిన్న వైట్ స్టోన్స్ ఇవి కూడా మనకి డైమండ్ ఫినిష్ లాగా ఎక్కువ బ్రైట్నెస్ అలా కాదు నీట్గా జస్ట్ వైట్ సీజర్స్లో ఫస్ట్ క్వాలిటీ సీజర్స్ ఎలా ఉంటాయో ఓవర్ షైన్ లేకుండా నీట్గా అలా వచ్చేసింది కింద వచ్చిన పెండెంట్లో మాత్రం మీకు మధ్యలో పింక్ స్టోన్స్ అనేవి ఇచ్చేసారు ఓకే సింపుల్ అనమాట ఇంకా కొంచెం కిందకి పెట్టుకోవచ్చు ఓవరాల్ మీరు పెట్టుకుంటే ఇలా వస్తుంది శారీస్కి అయినా డ్రెసెస్ అయినా వేసుకోవచ్చండి ఇలా నెక్కి వచ్చేస్తుంది కాబట్టి అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చిన్న లా వచ్చేసినాయి మధ్య మధ్యలో సింపుల్ ఇయర్ రింగ్స్ కూడా అంతే క్యూట్గా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి ఇవన్నీ ఇంచ్ కూడా లేవు ఇలా ఉన్నాయి సెట్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి టెన్ సెట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి వేరే కలర్స్లో వస్తున్నాయి వచ్చినప్పుడు నేను చూపిస్తాను ప్రస్తుతానికి వైట్ కాంబినేషన్ విత్ మీకు పెండెంట్లో అండ్ ఇయరింగ్స్లో మాత్రం పింక్ స్టోన్ మైక్రోప్లేటింగే బట్ మీకు పుష్ బ్యాక్ వచ్చింది పుష్బ్యాక్ వచ్చేసింది చిన్న ఇయరింగ్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి ఇయరింగ్స్ కూడా పెద్దవాళ్ళైనా పెట్టేసుకోవచ్చు ఓకే డిజైన్ అయితే చూసుకోండి మీకు లైన్గా వైట్ స్టోన్స్ వచ్చేస్తాయి అక్కడక్కడ మాత్రం మనకి అదే వైట్ స్టోన్ ఫ్లవర్ వచ్చేసి పెండెంట్ ప్లేస్లో మాత్రమే పింక్ స్టోన్స్ అనేవి ఇచ్చేసారు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ యాప్లో కావాలి అంటే యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు వాట్సాప్లో బుక్ చేసుకుంటాము అంటే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కంప్లీట్ మైక్రో పాలిష్ గోల్డ్ రెప్లికా సెట్ సింపుల్ సెట్ అనమాట సో పాలిషింగ్ మైక్రో కాబట్టి లైఫ్ చాలా బాగుంటుంది త్వరగా కలర్ పోతుంది అలా డౌట్ కూడా మీకు అవసరం లేదు షార్ట్ సెట్ ఏ సైజ్ వాళ్ళకైనా వస్తుందండి ఇది లెంత్ బాగా ఇచ్చారు కాబట్టి మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా అడ్జస్ట్ అనేది చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ లో పంకిన్ వీడ్స్ ట్రాన్స్పరెంట్ షేడ్ ఇవి డబల్ లైన్ వచ్చినాయి అనమాట లేయర్ లాగా వస్తుంది ఐ మీన్ టు సే డబల్ లేయర్ వస్తాయి ఇలాగా ఓకే ఇలాగ ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి వెరీ లాంగ్ కాదు షార్ట్ ఏ షార్ట్ టు మీడియం అనమాట ఓకే నేను దగ్గరగా కూడా చూపిస్తాను సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఇలా సింపుల్ స్టెప్స్ అయినా మీకు పెన్ అని పెట్టుకోవటానికి అదే కుదరదు ఇవి ఇలా వేసుకుంటేనే బాగుంటాయి లెంత్ వైజ్ అండ్ లుక్ వైజ్ చూసేసుకోండి తీగ చాలా చాలా బాగుందండి తీగ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఎందుకంటే మైక్రో ప్లేటింగ్ వచ్చిందనమాట అండ్ ఇది కూడా మీకు చూడొచ్చు ఎంత నీట్గా ఉందో మంచి ఆనియన్ పింక్ ట్రాన్స్పరెంట్ పంప్కిన్ బీట్స్ పెద్ద సైజు కాకుండా మంచి సరిపడే సైజులో వచ్చేసి ఇక్కడ కూడా చూడండి పాలిషింగ్ మీకు లాంగ్ రావాలి అంటే ఒక ఎక్స్ట్రా చైన్ తీసేసుకోండి ఫార్టీ రూపీస్ మైక్రోప్లేటెడ్ చైన్ వచ్చేస్తుంది దీనికి ముందు సెట్ చూపించాను కదా దానికి ఎంత పెద్ద చైన్ వచ్చిందో అంత పెద్ద చైన్ వస్తుంది కావాలంటే మీరు పెట్టేసుకోవచ్చు లాంగ్ వచ్చేస్తుంది లిటిల్ స్టెప్ చైన్ ఎక్కువ డిఫరెన్స్ ఉండదు దీనికి దీనికి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ మాత్రమే మీకు కనిపిస్తూ ఉంటుంది వేసుకుంటే గనుక ఇలాగనమాట ఇంతే డిఫరెన్స్ వస్తుంది ఇలాగా ఓకే ప్లేటింగ్ చూడొచ్చు మీరు మంచి మైక్రో పాలిష్లో వచ్చేసింది మనం గోల్డ్లో చేయించినట్టే ఉంటుంది నార్మల్ బీట్స్ కంటే కూడా మీకు ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చినవి చాలా డీసెంట్ లుక్ వస్తాయండి మీకు ఏదైనా కాంబినేషన్ శారీ ఉన్నా వేసుకోవచ్చు పింక్స్ బ్లూస్ కానీ అలా ఆఫ్ వైట్స్ కానీ అలా ఏదైనా ఉన్నా కూడా క్రీమ్ షేడ్స్లో కూడా మీకు చాలా బాగుంటుంది పర్టికులర్ ఈ కలర్ వచ్చేసి వైలెట్స్లో పర్పుల్స్లో ఆ షేడ్స్కి బాగా సెట్ అవుతుంది అన్నమాట బేబీ పింక్కి అలాంటి వాటికి ఓకే మైక్రోప్లేటింగ్ అండి కంప్లీట్గా సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ లిటిల్ స్టెప్ చే డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ క్లియర్గా చెప్తానండి అది చూసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మళ్ళీ నాకు డీటెయిల్స్ అడుగుతున్నారు నేను తక్కువసేపు చెప్పినా కూడా డీటెయిల్స్ అనేవి అవసరమైన డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా షేర్ చేసేస్తున్నాను మీకు నచ్చిన ఐటమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అట్లీస్ట్ పాస్ చేసి ఆ ఒక్క ఐటమ్ డీటెయిల్స్ అయినా ఒక టూ మినిట్స్ క్లియర్గా విన్నారు అంటే మీకు డౌట్ అనేది రాదు ప్రతి దానికి కూడా ఇలా మనకి క్యాప్ అనేది వచ్చేసింది ఓకే ఈ కలర్లో మాత్రమే అవైలబుల్ ఉంది ట్రాన్స్పరెంట్ ఆనియన్ పింక్ అనమాట మీకు ఆనియన్ పింక్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ మీకు ఇక్కడ వీడియోలో ఉన్న షేడే వస్తుంది కావాలి అని వాళ్ళు ఇలా తీసేసుకోవచ్చు సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ చాలా మంచి ప్రైస్ అండి సింగిల్ అయినా ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ మనమే సెల్ చేసాము బట్ సమ్ టైమ్స్ ఒక్కోసారి మేకర్స్ బట్టి మ్యానుఫ్యాక్చరర్స్ బట్టి డిఫరెన్స్ అయితే ఉంటుంది సో బెస్ట్ ప్రైస్కి వచ్చిందనే చెప్తాను నేనైతే సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనేవాళ్ళు ఇలా తీసేసుకోండి ఎక్స్ట్రా చైన్ కావాలంటే ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే ఇంకొక చైన్ అయితే నేను ఇచ్చేస్తాను మీకు ఓకే సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ లైఫ్ బాగుంటుందండి మైక్రో ప్లేటింగ్ కాబట్టి మీకు టూ లైన్స్ వేసుకున్నాక ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ బోర్ కొట్టింది అనిపిస్తే ప్లేటింగ్ మంచిది కాబట్టి మీకు అంత ఈజీగా పోదు ఇలాంటి చైన్ ఒకటి ఎక్స్ట్రా తీసేసుకుని ఇది ఇక్కడ లాస్ట్ది తీసి చుట్టించేసుకోవచ్చు మీకు థ్రెడ్లోకి గుచ్చుని అయితే ఒకటి కట్ చేస్తే మొత్తం పడిపోతాయి బట్ మీరు జాగ్రత్తగా చేసే వాళ్ళ దగ్గర కొంచెం ఓపిగ్గా అది తీసి చుట్టించుకున్నారు అంటే ఏదైనా పెండెంట్ యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఎవరితో అయినా కూడా షేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడైతే ఈ కలర్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి జడావ్ సెట్ అండి సెట్ ఇన్ ద సెన్స్ నేను పెండెంట్ విత్ ఇయరింగ్స్ మేకింగ్ చేయించామన్నమాట జడావులో రియల్ కుందన్ వస్తుంది మనకి మంచి క్వాలిటీ ఇలా బ్రాస్ అనేది మిక్స్ అవుతుంది అందుకని మనకి ఇలా ఫుల్ కవరేజ్ ఉంటాయి అండ్ వెయిట్ కూడా ఉంటాయి ఈ పర్టికులర్ మేకింగ్ వచ్చేసి పింక్లో చేయించామండి అండ్ పింక్లో మాత్రం చేయించాము పింక్ అంటే మీకు సేమ్ ఎగ్జాక్ట్ ఇలా మెరూనిష్ పింక్ ఉంటుంది కదా అలా ఉంటుంది మంచి క్వాలిటీ ఆనిక్స్ ఇది కూడా మీకు మైక్రోప్లేటింగ్ తీగతో చుట్టించేసాం ఇవేంటంటే సెట్ ఇలా వస్తాయండి మనకి మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి టూ పెండెంట్ సెట్స్ వస్తాయి మీకు ఆపోజిట్ ఫేసింగ్ ఇలాగా ఇయర్ రింగ్స్ వస్తాయి అన్నమాట సో ఖచ్చితంగా మేకర్సే చేయాలి రీటైల్ సెల్ చేసినా లైక్ మేము మీకు సెల్ చేసినా మీరు కూడా ఇదంతా చేయించుకోవాల్సి వస్తుంది ఇలా యూస్ చేయలేరు ఒకటే సైడ్ అయితే పర్వాలేదు దట్టు మీకు ఓపెనబుల్ ఉండవు ఇవి మోస్ట్లీ ఇలా క్లోజ్ ఉంటాయి సో సింపుల్ మేకింగ్ అఫోర్డబుల్లో చేయించాము ఇది పెండెంట్ సెట్టే చాలా కాస్ట్ పడిందండి మీకు ఓవరాల్ ఇలా సెట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ అనమాట ఇది వన్ ఇంచ్ అడ్జస్టబుల్ హుక్ అనేది ఉంది వెనకాల పాలిషింగ్ మైక్రో పాలిషింగ్ వస్తుంది షార్ట్ నెక్కి రాదు మీకు శారీస్ వేసుకుంటే ఇలా వస్తే శారీస్ ఇక్కడ శారీ పైకే వస్తుంది ఓకే ఇది వచ్చేసి మీకు ఇలాగా రెడ్ ఆనిక్స్లో చేయించాము నేను మీకు కావాలి అంటే గ్రీన్లో అయినా బ్లాక్లో అయినా చేయిస్తాను బట్ ఒక టూ డేస్ తర్వాత డిస్పాచ్ చేస్తాను అంటే ఇవి రెడీగా ఉన్నాయి ఎక్కువ టైం అయితే పట్టదు అండ్ ఆ ఫొటోస్ పెట్టండి దాన్ని బట్టి ఆర్డర్ పెడతా అనేవాళ్ళైతే అడగొద్దండి దయచేసి నేను చెప్పేస్తాను మీకు గ్రీన్ కావాలి అంటే ఇందులో డార్క్ బాటిల్ గ్రీన్ ఉంది కదా అది ఉంటుందండి లేదు అంటే బ్లాక్ అందరికీ తెలిసిందే సేమ్ ఇవే ఆనిక్స్ వస్తాయి ఓకే ఇలాగే బుక్ చేసుకుంటా అంటే ఇలా బుక్ చేసేసుకోండి స్క్రీన్షాట్ పెట్టి లేదు మీకు గ్రీన్లో బ్లాక్లో కావాలి అంటే కనుక నాకు పేమెంట్ చేశాక మెన్షన్ చేయండి గ్రీన్ అని బ్లాక్ అని ఓకే బట్ మేకింగ్ చేసి శాంపుల్స్ పిక్చర్స్ పెడితే చేస్తాను అంటే కనుక ఆర్డర్ అయితే నేను తీసుకోను జస్ట్ అలా అడుగుతారు కాబట్టి చెప్తున్నాను ఆప్షన్ అయితే ఉంది అన్నిటికీ కుదరదు ఆల్మోస్ట్ అన్ని మేక్ ఇవైతే ఒక ఫైవ్ పీసెస్ అయితే అండి ఇలాగ సేమ్ ఇదే షేడ్లో అయితే మేకర్స్ ఉన్నాయి అని చెప్పారు సో దానికని నేను ఆర్డర్ తీసుకుని చెప్తాను అన్న కస్టమర్స్ గ్రీన్ ఐడియా ఉంది అంటే సేమ్ ఇదే గ్రీన్ వస్తుంది మీకు ఆనిక్స్లో ఈ డార్క్ గ్రీన్ అలా కావాలంటే అలా అయినా చేస్తాను బ్లాక్లో అయినా చేయిస్తాను టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి వన్ ఇంచ్ అండ్ డిజైన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే పైన ఆకులు మ్యాంగో వచ్చేసి సైడ్కి ఒక పికాక్ ఫినిషింగ్ లాగా ఇలా కరువు ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సేమ్ అదే సైజు లో ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసి మీకు ఇయరింగ్స్ లో క్లియర్ గా చూపిస్తాను డిజైన్ అప్పుడు అర్థమవుతుంది అండ్ ఇందులో ఏంటంటే మనకి ఈ పుషర్ అనేది సరిగ్గా మధ్యలో వచ్చిందండి చాలా బాగుంటుంది పెట్టుకుంటే మంచి ఓవల్ షేప్ స్టడ్ లాగా ఉంటుంది బాగా పెద్దవాళ్ళు అయినా కూడా పెట్టేసుకోవచ్చు ఇది కిందకు వస్తుందేమో హ్యాంగింగ్ లా ఉంటుందేమో అని ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా నీట్గా ఇచ్చేసారు పుష్షర్ మధ్యలోకి మంచి స్టడ్ లాగా నిండుగా ఉంటుందన్నమాట ఇక్కడ ఉంది పుష్షర్ వచ్చేసి వన్ ఇంచ్ అండి ఎగ్జాక్ట్ వన్ ఇంచ్ సేమ్ పెండెంట్స్కేమో మనకి వెనకాల ఇలాగ లోపలికి తీయటానికి హుక్స్ వచ్చినాయి వీటికేమో పుష్ బ్యాగ్స్ వచ్చేసినాయి అంతే డిఫరెన్స్ మీరు ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇయర్స్కి ఇలా ఆపోజిట్ ఫేసింగ్ అయినా కూడా పెట్టుకోవచ్చు సో అయితే మన దగ్గర ఉన్నది ఈ మెజంటా పింక్ కలర్ లో మేకింగ్ లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ కావాలి బ్లాక్ కావాలి అంటే కనుక మెన్షన్ చేయండి నేను మేకింగ్ చేయించి టూ డేస్ లో డిస్పాచ్ చేసేస్తాను నో ప్రాబ్లం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్ కావాలి అని వాళ్ళు ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్ యాప్ లో కావాలి అంటే యాప్ లో బుక్ చేసుకోండి యాప్లో బుక్ చేసుకున్నాము బట్ కలర్ డిఫరెన్స్ వేరేది కావాలి అంటే కనుక నాకు వాట్సాప్ చేసేసేయండి మేము ఇలా యాప్లో బుక్ చేసాము వేరే కలర్లో చేయించండి అని నేను మీ డీటెయిల్స్ సేవ్ చేసుకుని మేకింగ్ అనేది చేయిస్తాను ఈ ఒక్కదానికే అలా ఆప్షన్ ఉందండి అన్నీ మార్చలేను ఓకే స్క్రీన్షాట్ తీసేసుకో అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ అండి ఇది మేకింగ్ చేయించాము బ్లాక్ బీట్స్ లక్ష్మీదేవి పెండెంట్తో వీటిలో సేమ్ పర్ల్స్లో కూడా చేయించాం ఒక టూ డేస్లో వస్తుంది ట్వంటీ ఇంచెస్ వస్తుంది అన్నమాట ట్వంటీ నుంచి ట్వంటీ వన్ ఇంచెస్ వస్తుంది చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది జస్ట్ బ్లాక్ బీట్స్ మాత్రమే ఇక్కడ మీకు క్రిస్టల్స్ అలా ఏం లేకుండా మనకి సింపుల్గా గోల్డ్లో చేయించుకున్నట్టు ఉంటుంది డబల్ లైఫ్ చిన్న బీట్స్తో చేయించాము అండ్ లక్ష్మీదేవి పెండెంట్ కూడా చాలా చిన్నగా నీట్గా వచ్చేస్తుంది ఇంకా ఓవర్గా అటు ఇటు డిజైన్స్ అలా ఏం ఉండవు అన్నమాట సారీ జస్ట్ లక్ష్మీదే వస్తారు గోల్డ్ పాలిష్లో చుట్టూరు కూడా మీకు మల్టీ కలర్ స్టోన్స్ అనేవి వచ్చేస్తాయి ఇక్కడ చైన్ కనెక్టింగ్ దగ్గర ఒక గోల్డ్ బాల్ ఇచ్చేసారు కింద మాత్రం సింపుల్గా సింగిల్ లైన్లో పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చేసినాయి అన్నిటికీ మనకి ఆప్షన్ రాదండి పెండెంట్ కొన్ని ఓన్లీ ఇలా రిమూవల్ మాత్రం ఇచ్చి వదిలేస్తారు ఇలా రేర్గా సైడ్ హుక్స్ ఇచ్చినప్పుడు బాగుంటాయి కాబట్టి ఇలా చేయించాను లో కూడా చేయించాం సేమ్ అది మీకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ డిఫరెన్స్ ఉండొచ్చు ఇదైతే ఫోర్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సింపుల్ లక్ష్మీదేవి ఓవరాల్ ఇది ఒక వన్ ఇంచ్ ఉంటుంది పెండెంట్ అయితే సైజ్ అంతే మల్టీ కలర్ స్టోన్స్ అనమాట ప్రీమియం క్వాలిటీ గోల్డ్ పాలిష్లో వస్తుంది డబల్ లైన్ బ్లాక్ బీర్స్ వచ్చేస్తుంది ఫోర్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు ఏ ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా పేరప్ చేసుకోవచ్చు ఫోర్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం క్వాలిటీ గోల్డ్ పాలిష్లో ట్వంటీ ఇంచెస్ బ్లాక్ బీట్స్ చైన్ విత్ లక్ష్మీదేవి పెండెంట్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ పెండెంట్కి పైన ఒక ఫ్లవర్ వస్తుంది మనకి అందులో అయితే కెంపు రాయ్ అనేది ఇచ్చేశారు కింద అన్ని కూడా వైట్ అండ్ మల్టీ కలర్ స్టోన్స్ అనేవి వచ్చేసింది ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ సింగిల్ బ్యాంగిల్స్ అండి కడాస్ అనమాట చాలా బాగుంటాయి మంచి కలర్స్ ఉన్నాయి వీటిల్లో అయితే సెవెన్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి నేను చూపించేది వచ్చేసి లైట్ పింక్ మనకి మోనాలిసా బీట్స్ లో ఎలా అయితే వస్తున్నాయో పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఒక ఫోర్ ఒక త్రీ డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టల్స్ లో మనకి ఒక కలర్ అండి లైట్ బేబీ పింక్ ఇంకొకటి చాలా మంది ఫేవరెట్ సీ గ్రీన్ ఇదొకటి అండ్ థర్డ్ వచ్చేసి మనకి వైటిష్ గ్రే వైట్ కాకుండా గ్రే కాకుండా ఉంటుంది ఇంకొకటి వచ్చేసి మంచి స్కై బ్లూ కొంచెం స్కై బ్లూలోనే డార్కర్ షేడ్ అనమాట ఇవి ఫోర్ కొంచెం లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ వచ్చేసినాయి మనకి మంచి డార్క్ బ్లూ కంప్లీట్ మైక్రో పాలిష్ అండి ఇది ఇలా స్ట్రింగ్ లాగా మీకు బెండ్ అయిపోతుంది అడ్జస్టబుల్ అనమాట ఇలా పెట్టేసుకోవచ్చు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ వరకు వచ్చేస్తుంది మీకు నీట్ గా ఫిట్ అయిపోయి ఉంటుంది మీకు లూజ్ గా జారిపోవటం ఏమి ఉండదు టూ సిక్స్ నాకు కొంచెం లూజ్ ఉంది టూ ఎయిట్ వాల్ కూడా పెట్టేసుకోవచ్చు సో ఇలా వస్తుంది డార్క్ కలర్స్ లో ఇది డార్క్ బ్లూ అండి వన్ మోర్ వచ్చేసి మీకు రూబీ పింక్ అనమాట ఓకే మంచి రెక్టాంగిల్ షేప్లో సింగిల్ స్టోన్ అనేది వచ్చేస్తుంది ఇంకొకటి వచ్చేసి బాటిల్ గ్రీన్ సింగిల్ సింగిల్ అండి ప్రైజ్ వచ్చేసి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ చాలా మంచి ప్రైజ్ ఈచ్ ప్రైజ్ అండి మీకు సింగిల్ ఐటమే వస్తుంది త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు డిజైన్ ఏముండదు ప్లేన్ అనమాట స్టోన్ దగ్గరగా ఒక ఇంచ్ వరకు మాత్రం మీకు లీఫ్ కటింగ్స్ లాగా వచ్చేస్తాయి మిగతా అంతా కూడా ప్లేన్ వస్తుంది మైక్రో ప్లేటింగ్ కాబట్టి లైఫ్ బాగుంటుంది గిఫ్టింగ్ అయినా యూజ్ చేయొచ్చు మీకు కావాల్సిన కలర్స్ తీసుకోవచ్చు ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే మీరు బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి రూబీ పింక్ ఇది వచ్చేసి మన కెమెరల్ కలర్లో బాటిల్ గ్రీన్ ఇంకొకటి డార్క్ బ్లూ నేను ఫస్ట్ చూపించాను స్టోన్స్ షేడ్స్ అయితే మీకు వీడియోలో ఉన్నట్టే ఉంటాయి ఎగ్జాక్ట్లీ కంప్లీట్ మైక్రో పాలిష్ చాలా మంచి పాలిషింగ్ సీ గ్రీన్ తక్కువ ఉన్నాయండి మిగతా అన్ని కలర్స్ కూడా ఫార్టీ ఫార్టీ పీసెస్ ఉన్నాయి సీ గ్రీన్ ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి వైటిష్ గ్రే వైట్ లాగానే ఉంటుంది కొంచెం గ్రే టోన్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి స్కై బ్లూలో డార్కర్ కలర్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నేను ఈ చీజ్ కలర్ చూపిస్తాను మీరు ఏ కలర్ కావాలో ఆ కలర్ మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి స్కై బ్లూ కావాలి వాళ్ళు ఇలా తీసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ గ్రే వన్ సెకండ్ అండి వైట్ గ్రే కావాలి వాళ్ళు ఇలా తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ అనమాట లైట్ పింక్ ఇది వచ్చేసి సీ గ్రీన్ అండ్ కమింగ్ టు డార్క్ కలర్స్ ఇది వచ్చేసి డార్క్ బ్లూ డార్క్ గ్రీన్ యాప్లో కూడా అన్ని కలర్స్ క్లియర్ గా మెన్షన్ చేస్తానండి చూసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు టూ బీ పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ మేకింగ్ ఐటమ్ అండి చాలా చాలా బాగుంది చాలా మంచి ప్రైజ్ అనమాట మీకు ఇది కూడా టూ కలర్ ఆప్షన్స్లో వచ్చింది ఒకసారి లుక్ వైజ్ చూపించేస్తాను మీడియం లెంత్ వస్తుంది ట్వంటీ త్రీ ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది మనకి ఇక్కడ కటింగ్ బీట్స్ వచ్చేస్తే ఇవి చాలా మంది పర్ల్స్ అనుకుంటారండి పర్ల్స్ కాదు కటింగ్ బీట్స్ ఇవి బట్ మీకు రియల్ పర్ల్స్లో లైఫ్ ఎలా అయితే ఉంటాయి ఇవి కూడా మీకు లైఫ్ లాంగ్ అలానే ఉంటాయి ఇప్పుడు మీకు వీడియోలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి కటింగ్ బీట్స్ అంటారు మనకి ఇప్పుడు కాదు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు ఎక్కువ యూస్ చేసేవారు అనమాట ఇది ఇలా బంచెస్ కింద యూజ్ చేసేవారు ఇంకా చిన్న సైజెస్ కూడా వస్తాయి కలర్స్లో కూడా వస్తాయి మీకు పెండెంట్ చూసేసుకోండి ఇది డిజైన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్గా స్టోన్స్ లోపలికి వెళ్ళిపోయి చాలా నీట్గా ఉంది స్ట్రేర్గా వచ్చే డిజైన్ అనమాట ఇదైతే మంచి గోల్డ్ పాలిష్లో డబల్ పికాక్ వచ్చేసి సన్ పెండెంట్ లాగా చుట్టూరు ఇలాగా చిన్న చిన్న మ్యాంగోస్ ఇలా అవుట్లైన్ రేస్ లాగా వచ్చేసి డబల్ పెండెంట్ ఇక్కడ కూడా మంచి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేసారు చూడండి ఇక్కడ ఫినిషింగ్ చూసుకోవచ్చు మీకు పెండెంట్ క్వాలిటీ తెలిసిపోతుంది నక్షి బాల్స్ వచ్చేసి సీ గ్రీన్ మోనాలిసా బీడ్ ఇచ్చారు సింపుల్ గా ఇక్కడికి ఇక్కడ ఇక్కడికి మనకి మధ్యలో పింకిష్ బ్లూయిష్ పింక్ ఉంటుంది కదా వైలెట్ కాకుండా పింక్ కాకుండా అలాంటి షేడ్ బీడ్స్ అనేవి మధ్యలో యూజ్ చేశారు ప్లేన్ వదిలేకుండా పెండెంట్ అయితే చాలా చాలా బాగుంది డిఫరెంట్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇంత మంచి పెండెంట్ ఓన్లీ పెండెంట్ అయినా కూడా ఈజీగా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లేకుండా అయితే రాదండి పెండెంట్ సైజ్ చూసుకోవచ్చు ఇంత పెద్ద పెండెంట్ అనమాట పెండెంట్లో మీకు ఓన్లీ గ్రీన్ స్టోన్స్ వచ్చేసి గ్రీన్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చేసి చాలా బాగుంది మంచి గోల్డ్ పాలిష్లో ఇచ్చేసారు ఇది వచ్చేసి పింక్ కాంబినేషన్ మీడియం లెంత్ వస్తుందండి లాంగ్ కాదు మీడియం ట్వంటీ త్రీ ఇంచెస్ వస్తుంది ట్వంటీ ఫోర్ కి కొంచెం తక్కువగా మీడియం లెంత్ వస్తుంది చాలా నిండుగా ఉంటుంది ప్రైజ్ అయితే చాలా మంచి ప్రైజ్ ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అని ఇలా తీసేసుకోండి ఇది పింక్ బీట్స్ మధ్యలో కాంబినేషన్ తో వచ్చిందనమాట ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏదైనా పింక్ లో ఉన్నా కూడా చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ పింక్ గ్రీన్ కాంబినేషన్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు చాలా నిండుగా ఉంటుంది ఎయిట్ నైంటీ ఫ్రీషిప్ సో వేసుకుంటే ఇలా వస్తాయి మీకు బీడ్స్ మీకు మధ్యలో పింక్ ఇలా కనిపిస్తూ చాలా డిఫరెంట్గా నీట్గా ఉంటుంది అనమాట అండ్ ఇంకొక కాంబినేషన్ వచ్చేసి కంప్లీట్ గ్రీన్ చాలా లైట్ గ్రీన్ అసలు ఈ గ్రీన్ మీకు బీడ్స్ రావటమే రేరు ఇది వచ్చేసి మొత్తం దీనికి ఇక్కడ గ్రీనే ఇక్కడ గ్రీనే ఇందులో మనకి మధ్యలో పింక్ స్టోన్స్ అనేవి వచ్చేసినాయి ఇక్కడ చూసారా ఇక్కడ పింక్ స్టోన్స్ ఇచ్చేసారు సేమ్ పెండెంట్ దీనికి ఏంటంటే మొత్తం వైట్ స్టోన్స్ మధ్యలో మాత్రం గ్రీన్ ఇక్కడ అక్కడక్కడ పింక్ స్టోన్స్ వచ్చినాయి ఇదేంటంటే గ్రీన్ వచ్చేసి ఇక్కడ పింక్ బీడ్స్ రాలేదు మీకు లైట్ ప్యారెట్ గ్రీన్ ఎగ్జాక్ట్ ప్యారెట్ గ్రీన్ అంటారు కదా అదే షేడ్ సేమ్ ట్వంటీ త్రీ ఇంచెస్ లెంత్ ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు పెండెంట్ అయితే చెప్తున్నానండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లేకుండా ఓన్లీ పెండెంట్ కూడా రాదు మీకు అంత మంచి పెండెంట్ ఫినిషింగ్ అంతా కూడా అంత నీట్ గా ఉంది గ్రీన్ కావాలి వాళ్ళు ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్ అయితే త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సారీ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ కావాలి వాళ్ళు ఇలా తీసేసుకోండి ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే టూ కాంబినేషన్స్ పెండెంట్ అయితే సేమ్ వస్తుంది మీకు చైన్ ప్యాటర్న్స్ మాత్రం చేంజ్ అవుతాయి ఏది కావాలో అది బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక జడా పెండెంట్ చూద్దామండి ఇది కూడా మేకింగ్ చేయించాము ఇది కూడా మీకు ఓన్లీ పెండెంట్ లెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ అలా ఉంటుంది బట్ మేకింగ్ చేయించేసరికి మీకు కొంచెం మంచి ప్రైస్కి వస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అవుతుంది అండ్ ఇవి రియల్ పర్ల్స్ కాదండి ఫస్ట్ క్వాలిటీలో మంచి పర్ల్స్ రియల్ అయితే కాదు మైక్రో ప్లేటింగ్లో చేయించామనమాట చైన్ కానీ కింద కనిపించేవి మీకు ఇవన్నీ కూడా రియల్ వచ్చినాయి అంటే ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అయిపోతుంది ఈజీగా ఎందుకంటే ఇదే పెండెంట్స్ కంప్లీట్ రియల్ పర్ల్స్తో ఇంతకు ముందు మన దగ్గర సెల్ చేసాము టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఓన్లీ పెండెంటే ఇంతే పెండెంట్ ఇవన్నీ రియల్ పర్ల్స్ వచ్చినాయి అన్నమాట టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది మీకు ఇవి పర్ల్స్ రియల్ కాదు కాబట్టి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బట్ పాలిషింగ్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ షార్టే వస్తుందండి ఇది లాంగ్ కాదు షార్టే వస్తుంది ట్వంటీ ఇంచెస్ వచ్చేస్తుంది కిందవి ఇవి కూడా రియల్ పర్ల్స్ కాదు బట్ మీకు లుక్ వైజ్ అయితే రెండు కూడా సేమ్ రియల్ లాగానే ఉంటాయి దగ్గరగా మీరే చూడొచ్చు వీడియోలో ఓకే పెండెంట్ అయితే మీకు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో డబల్ పీకాక్ వస్తుంది జడా పెండెంట్ ఇది మీరు ఈ చైన్ తీసేసి వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ పెండెంట్కి కూడా వేరే చైన్ అయినా పెట్టేసుకోవచ్చు ఇవి ఈ చైన్స్ చాలా మందికి తెలుసు పలకసరి చైన్స్ వస్తాయి కదా తీగ చుట్టూ కూడా మీరు పాలిషింగ్గా చూసుకోవచ్చు క్లియర్గా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ రేడియస్ ఉంటుందండి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ రేడియస్ అయితే వస్తుంది ఓకే ట్వంటీ ఇంచెస్ లెంత్ వచ్చేస్తుంది మధ్య మధ్యలో మనకి ఇలాగ పలకసర్లు గుండెలు వచ్చేస్తాయి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది సింపుల్గా ఇది ఒకటి వేసుకున్నా కూడా సరిపోతుంది పట్టు సారీస్ పైకి పెద్ద ఇయర్ రింగ్స్ అయినా స్టడ్స్ కానీ పెట్టేసుకుని డ్రెస్సెస్ పైకి కూడా వేసేసుకోవచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ పికాక్స్ కూడా డిఫరెంట్గా వస్తాయండి అటు ఇటు ఆపోజిట్ ఫేసింగ్ లాగా వస్తాయి మనకి గరుత్మంతుడు పెండెంట్స్ ఉంటాయి కదా కొంచెం అలా ఉంటుంది లుక్ అయితే డబల్ హెడెడ్ ఈగల్ అంటారు కదా అలా ఉంటుంది అనమాట ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనేవాళ్ళు ఇలా తీసేసుకోండి పెండెంట్ కూడా చాలా బాగుంటుంది మంచి జడావులో రియల్ కుందన్స్లో వచ్చేస్తుంది అండ్ ఈరోజు లాస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ స్టట్స్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి మీకు చాలా చాలా బాగున్నాయి స్టడ్స్ అయితే ఇవి కూడా మీకు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అవైలబుల్ ఉన్నాయి పుషర్ వచ్చేసి ఇలా మధ్యలో వచ్చేస్తుంది ఓకే వన్ ఇంచ్ రేడియస్ ఉంటుందండి వన్ ఇంచ్కి కొంచెం తక్కువ ఓవెల్ షేప్లో వస్తుంది మీరు ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇలా అయినా పెట్టుకోవచ్చు పైకి గోల్డ్ బాల్స్ అనేవి చుట్టేశారు మీకు ఓవెల్ షేప్ స్టోన్ చుట్టూరు కూడా మంచి వైట్ స్టోన్స్ వచ్చేసినాయి చాలా నీట్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది సెంటర్లోకి వచ్చింది స్టార్ట్ సో ప్లేస్ చేసినప్పుడు కూడా మీకు ఇయర్కి మధ్యలో కనిపిస్తూ ఉంటుంది ఇలా ఓవెల్ షేప్లో వస్తుంది మంచి బ్రైట్ రూబీ స్టోన్ అనమాట పింకిష్ కాకుండా గోల్డ్లో యూజువల్గా కనిపిస్తూ ఉంటే అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ చేంజబుల్ కాదండి సెపరేట్ మీకు గ్రీన్ కావాలంటే గ్రీన్ తీసుకోవాలి రెడ్ కావాలంటే రెడ్ తీసుకోవాలి ఇప్పుడు ఇవి ఇలాంటి స్టార్ట్స్ అయితే మనకి ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ పెట్టుకుంటున్నారండి టూ మచ్ పెద్దగా కాకుండా మంచి సైజులో ఉంటాయి కొంచెం ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ వాళ్ళు హెజిటేట్ అవుతూ ఉంటారు కొంతమంది సెట్స్ లో వచ్చిన ఇయర్ రింగ్స్ పెద్దగా ఉన్నాయి హ్యాంగింగ్స్ బుట్టలు పెట్టుకోలేమనే వాళ్ళు ఇలాంటివి ఒక పేర్ తీసి పెట్టుకుంటే మీరు ఈజీగా ఏ సెట్స్ పైకైనా కూడా పెట్టేసుకోవచ్చు నేను ప్రైస్ చూపించేస్తాను ఓకే మంచి గోల్డ్ పాలిష్లో వచ్చేస్తాయి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ సెట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి గ్రీన్ కావాలి అనే వాళ్ళు ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి రూబీలో కావాలి అంటే ఇలా తీసేసుకోండి సో ఈరోజు వీడియో అయితే ఇంతే అండి అన్ని కూడా నేను మోస్ట్లీ కొత్త కలెక్షన్ చూపించాను యాప్ లో అప్లోడ్ చేస్తాను కావాలి అనే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు లాస్ట్ టూ వీడియోస్కి గివ్ అవే గిఫ్ట్స్ తీయాలి ఫైవ్ ఫైవ్ టోటల్ టెన్ గివ్ అవే గిఫ్ట్స్ తీయాలి గిఫ్ట్స్ అయితే నేను చూపించట్లేదండి కొన్ని రోజులు ఒక వన్ వీక్ అయితే చూపించను ఓకే నేను ఎందుకు రీజన్ అని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే ఫాస్ట్గా గిఫ్ట్స్ తీసేస్తాను లాస్ట్ టూ వీడియోస్కి ఏ వీడియో నుంచి తీస్తున్నాను అని చెప్పి మీకు చూపించేసి గిఫ్ట్ తీసేస్తాను మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు డెఫినెట్లీ మంచివే పంపిస్తాను ఓకే వన్ సెకండ్ సో లాస్ట్ టూ వీడియోస్ అండి ఫస్ట్ ఈ వీడియో నుంచి పిక్ చేసేస్తాను వన్ సెకండ్ అండ్ ఈ వీడియో వచ్చేసి మనకి జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు పోస్ట్ చేశాము ఫస్ట్ ఈ వీడియో నుంచి పిక్ చేస్తున్నాను అనమాట మీరు చూసుకోండి లైక్స్ నెంబర్స్ అవి షేర్ చేసేటప్పుడు టోటల్ థౌజండ్ అండ్ సిక్స్ కమెంట్స్ లోడ్ని అండి ఫాస్ట్ గా ఫస్ట్ ఫైవ్ ఐ మీన్ ఫైవ్ ఇవే విన్నర్స్ ని పిక్ చేసేస్తాను రౌడీ గర్ల్ చిట్టి టూ ట్వంటీ సెవెన్ లైక్ మీరు ఫస్ట్ విన్నర్ అండి రమామూర్తి సిక్స్ నైంటీ వన్ లైక్ సెకండ్ విన్నర్ సంధ్య గారు వన్ సెవెంటీ ఫోర్ లైక్ థర్డ్ విన్నర్ శైలజ గారు టూ సిక్స్టీ సెవెన్ లైక్ ఫోర్త్ విన్నర్ అండ్ ఆ వీడియో నుంచి లాస్ట్ విన్నర్ ఎవరో చూద్దాం సుధారాణి గారు వన్ సెవెంటీ ఫోర్ లైక్ సో ఆ వీడియో నుంచి అయితే మీరు ఐదుగురు విన్నర్స్ అండి అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మన లేటెస్ట్ అనమాట చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ట్వంటీ సిక్స్త్ జూన్ కి పోస్ట్ చేసిన వీడియో దీని నుంచి ఇప్పుడు పిక్ చేసేస్తాను ఓకే ఆ వీడియో నుంచి టోటల్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్ కామెంట్స్ లోడై ఫస్ట్ విన్నర్ ఎవరో చూద్దాం శ్రీరామ్ గారు ఎయిట్ నైంటీ నైన్ లైక్ ఫస్ట్ విన్నర్ సుధాశన అల్లం గారు సెవెన్ ఫార్టీ ఫోర్ లైక్ సెకండ్ విన్నర్ యూపీ చెక్ సెవెన్ నైంటీ ఫైవ్ లైక్ థర్డ్ విన్నర్ అనురాధ గారు ఫైవ్ జీరో వన్ లైక్ ఫోర్త్ విన్నర్ అండ్ లాస్ట్ విన్నర్ చూద్దాం వనిత గారు ఫైవ్ నైంటీ సెవెన్ లైక్ థ్యాంక్ యూ వనిత గారు మీరు వచ్చేసి లాస్ట్ విన్నర్ అండి సో మీరందరూ కూడా మీ లైక్ స్క్రీన్ షాట్స్ అండ్ ఇక్కడ మీ నేమ్ ఏదైతే వచ్చినప్పుడు ఉంటుందో ఆ స్క్రీన్ షాట్స్ పంపించాలి మీ అందరికీ కూడా గివ్ అవే గిఫ్ట్స్ పంపించడం జరుగుతుంది అండ్ మీరు గివ్ అవే గిఫ్ట్ వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పకపోయినా పర్వాలేదండి బట్ మాతో మమ్మల్ని డిమాండ్ చేసి నాకు ట్రాకింగ్ పంపిస్తారా లేదా అసలు మీరు నిజంగా పంపించారు ఇలా చాలా మంది లాస్ట్ వీక్ ఒకేసారి మేము పంపించామన్నమాట మాకు స్టోర్ హడావిడిలో ఉండి ఒక ట్వెల్వ్ మెంబర్స్ కనుకుంటా గివ్ అవే గిఫ్ట్స్ ఒకేసారి పంపిస్తే స్టాఫ్ చూస్తారు కదా అడ్రస్సెస్ అవి తీసేటప్పుడు వాళ్ళు చాట్ చూసి అంటున్నారు ఏంటి మేడం ఇది ట్వెల్వ్ మెంబర్స్లో ఒకళ్ళో ఇద్దరు చెప్పారు థ్యాంక్స్ అంతే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదా మీకు గిఫ్ట్స్ అని థ్యాంక్స్ సంగతి పక్కన పెట్టండి నేను థ్యాంక్స్ చెప్పాలి గిఫ్ట్ రావాలంటే రూల్ నేనేం పెట్టలేదు నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు కూడా రెస్పెక్ట్ కూడా లేకుండా కనీసం డిమాండింగ్గా మాట్లాడుతున్నారు కొంచెం సెన్స్ ఉండి అలాంటి మెసేజెస్ పెట్టండి ట్రాకింగ్ ఇవ్వలేదంటే అసలు పంపించారా లేదా ఊరికే చేస్తున్నారా ఊరికే అబద్ధవాడు గివ్ అవేస్ ఇచ్చేవాళ్ళం అయితే ఇంతవరకు రామండి గివ్ అవే కోసం అంతమంది లైక్ చేయరు కమెంట్ పెట్టరు సో అందుకే నాకు గిఫ్ట్ చూపించాలి అని ఇంట్రెస్ట్ పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరిని కాదు ఎయిటీ పర్సెంట్ మంది అయితే అలాగే ఉన్నారండి నేను చెప్తున్నాను ఎయిటీ పర్సెంట్ మంది అలాగే ఉన్నారు గివ్ అవే ఇప్పటి ఇప్పటివరకు నేను ఇచ్చిన వాళ్ళు మోర్ ఓవర్ ఎక్కువ పర్చేస్ చేసే కస్టమర్స్కి వచ్చేది చాలా తక్కువ ఎప్పుడు ఒక టెన్ పర్సెంట్ మందేమో టూ ఇయర్స్ నుంచి మేము ఇచ్చిన ఇన్ని గివ్ అవే గిఫ్ట్స్లో ఒక టెన్ పర్సెంట్ మందేమో మా కస్టమర్ ఒకసారైనా రెగ్యులర్ అని అయ్యి ఉండొచ్చు మిగతా అందరూ కూడా కేవలం గివ్ అవే వచ్చిన వాళ్ళే వాళ్ళకి కనీసం లేదండి సెన్స్ సో అందుకని నేను చూపించట్లేదు గిఫ్ట్స్ అయితే మంచివి పంపిస్తారు ఓకే థ్యాంక్ యూ